జలకం 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 బ్యాక్ గైస్ అందరికి హాయ్ గైస్. ఈరోజు మనం మన మైండ్ క్రాఫ్ట్లోకి అయితే ఒక ల్యాంబోర్గిని కార్ అనేది తీసుకొచ్చాం అనమాట. అదొకటే కాదు, ఇంకా చాలా రకాలైతే ఉన్నాయి. సో అవన్నీ ఏమేంటి అనేది మనం ఈరోజు వీడియోలో చూద్దాం. అండ్ ఇంకా ఏమైనా లైక్ చెప్తున్నారో లైక్ చేసేయండి గైస్. మనం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. సో దీని లోపలికి అయితే ఎక్కుదాం గైస్. అండ్ చూసారు డోర్ భలే ఓపెన్ అయింది కదా. ఇప్పుడైతే లోపలికి కూర్చున్నాం. అండ్ ఇంజన్ స్టార్ట్ అయితే అయ్యింది, బట్ ఇంత సౌండ్ ఏంటబ్బా, మరీ ఘోరంగా అయితే సౌండ్ వస్తుంది. మీకైతే నేను తగ్గించి అయితే వినిపిస్తాను గైస్. ఘోరంగా ఉంది. ఊరినియంకమ్మా, అబ్బా 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 గైస్, నిజంగా కార్ ఓకే కానీ ఇదేంది యాక్సిడెంట్ చేస్తుంది. కార్ ఓకే కానీ మరీ ఇంత సౌండ్ చేస్తానైతే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు గైస్. టర్నింగ్ దగ్గర అయితే మరీ దారుణంగా ఉంది, బట్ ఓకే చూడడానికి అండ్ ఇలా ఆడుకోవడానికి అయితే బాగుంటుంది మన ఫ్రెండ్స్ తోటి. సో టర్నింగ్ అప్పుడే సౌండ్ అయితే ఎక్కువ ఇస్తుంది అనమాట. మేబీ అది ఏమన్నా ఇష్యూ ఉంది అని అయితే నాకు అర్థం కావట్లేదు కానీ, బట్ ఓకే గైస్, మైండ్ క్రాఫ్ట్లో కారు. సో ఇంత డీటెయిల్గా అయితే నేను ఎక్కడా చూడలేదు. మరీ హైలైట్గా అయితే ఉన్నాయి. అండ్ చూసారా ఇక్కడ మనకి లోగో కూడా డిట్టు దింపారు. అసలు మొత్తం కార్ని దింపారు అనుకోండి, అది వేరే మ్యాటరు. అండ్ దీని లోపల అయితే మనకి ఇంకా చాలా వెహికల్స్ అయితే ఉన్నాయి గైస్. సో ఇట్లా చూసారా, ఇక్కడ చూసారా ఎన్ని ఉన్నాయో, ఇక్కడ చూసారా ఎన్ని ఉన్నాయో. సో దీంట్లో నుంచి అయితే మనం కొన్ని చూద్దాం గైస్. అండ్ దాంట్లో మనకి బాగా నచ్చింది అయితే ల్యాంబోర్గిని, అందుకే ఫస్ట్ దాన్నే చూపించాను అనమాట. అండ్ జీటీఆర్ అన్నాడు కానీ నాకు ఆ వెహికల్ ఎక్కడ కనపడలేదు గైస్. ఆ జీటీఆర్ నేను చేసుకోవాలో కూడా అర్థం కాలేదు. సో దీంట్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే గైస్, ఈ ఆర్సీ అయితే ఉంది కదా. సో ఇప్పుడు ఏం చేస్తాం అంటే ఆర్సీ తీసుకొని, సో మనకి ఆర్సీ స్టేషన్ అయితే ఉంటుంది, దాన్ని అయితే తీసుకోవాలన్నమాట. అండ్ ఇదే దాన్ని, అండ్ ఇదైతే పోర్టబుల్ అనమాట, దీన్ని ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు. ఇదైతే నార్మల్గా స్టేషన్ కింద అయితే ఉంటుంది. సో ఇవి రెండు ఇక్కడ పెట్టేసి చూపిస్తాను మీకు. అండ్ దీన్ని కూడా ఇక్కడ అవసరం లేదు, ఇది చూసారా. సో దీని నుంచి అయితే చేయొచ్చు అనమాట. ఇక్కడ దీన్ని ఇలా తీసుకెళ్ళి ఇలా పెట్టేస్తే చూసారా, మామూలుగా ఉండదు. ఇప్పుడు ఇది గాల్లోకి ఎగిరిద్ది మన మౌస్తో అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ కింద ఓ ఇక్కడ చూడండి, అలా క్రాష్ కూడా అయింది అనమాట. సో ఇక్కడ కింద కూర్చొని నేనైతే టెస్ట్ చేయలేదు కదా నిజంగా. ఇప్పుడైతే ట్రై చేద్దాం అనుకుంటున్నా. ఓకే కొంచెం జాగ్రత్తగా, వాడైతే బలి కూర్చున్నాడు గైస్. ఓ ఓ ఓ ఓ ఓకే, కొంచెం డేంజరే గైస్, చాలా జాగ్రత్తగా అయితే వాడాలి, లేదంటే అదిగో అలా వెళ్ళిపోతుంది అనమాట. బాగా వెళ్తున్నాయి ఈ రకంగా. దీనియ్యా ఒరే ఒక సెకండ్ ఆకర స్వామి. సో నార్మల్గా మనం పరిగెత్తడానికి నార్మల్ వర్షన్స్లో అయితే కంట్రోల్లోకి వెళ్ళాం. అండ్ సి అయితే మనకి ఆప్టిఫైన్లో జూమ్ ఇన్ వచ్చేది, బట్ ఇక్కడ కంట్రోల్ వచ్చింది. నేను పరిగెత్తామని దాని నుంచి ట్రై చేస్తున్నా కానీ అది అవ్వట్లేదు. సో ఇప్పుడు దీంట్లో కూర్చొని అయితే చూపిస్తాను మీకు. అండ్ సేమ్ దీన్ని తీసుకుని అక్కడ పెట్టేసేయండి. సో మన క్యారెక్టర్ అక్కడే ఉంటుంది గైస్, మన ఆర్సీ అయితే తిరుగుతుంటుంది. అండ్ ఇది ఘోరంగా ఎగురుతుంది కాబట్టి, అర్రే నేను తిరుగుతున్నాను అబ్బా, అది చూసారా, అది కూడా నేను దీన్ని తిప్పుతుంటే మావాడు తిరుగుతున్నాడు, అది ఎక్కడ కామెడీ అయ్యా. ఓకే సో దీన్ని అయితే కొంచెం లాంగ్ తీసుకుని వెళ్దాం. అండ్ బాంబు కూడా ఉందా, బాంబు కూడా ఉన్నట్టుంది గైస్. ఇక్కడ ఇదేందయ్యా, ఇదేం కామెడీ అసలు, ఎల్ కంట్రోల్ ప్లస్ సి అంట. ఓకే ఓ షట్, నేనైతే దిగేశాను అండ్ నా ఆర్సీ వెళ్ళిపోయి గుద్దుకుంది, సరిపోయింది. ఈ ఆప్షన్ కూడా ఉంటుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు గైస్. సో దీంట్లో రెండు రకాల ఆర్సీ అయితే ఉన్నాయి. అండ్ మనకైతే ఆర్సీ గాబ్లిన్ ఒకటి, అండ్ ఆర్సీ గాబ్లిన్ విత్ బాంబు అంట. మరి బాంబు ట్రై చేయకపోతే బాగోదు కదా. సో మనం ఇప్పుడుదాకా ట్రై చేసింది అదే అనుకోండి, బట్ బాంబును ఒకసారి ప్లేస్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో. సో బాంబును ప్లేస్ చేయడానికి మనకి ఏముంది, బాంబును ప్లేస్ చేయడానికి ఏమీ లేవు, బట్ ఇక్కడైతే కొన్ని బోర్డ్స్ ఉందా నేను పెట్టున్నాను గైస్ ఆల్రెడీ మీకు చూపిద్దామని అయితే. సో బాంబు ఓ తేందా, ఊరి నాయను బ్లాస్ట్ అయ్యిందబ్బా. ఒకసారి అయితే మనం టైం సెట్ చేసుకుందాం. ఓకే సో మళ్ళీ అయితే ఆర్సీ గాబ్లిన్ తీసుకుందాం. అండ్ దీని లోపల అయితే వెళ్ళి ఒకసారి అయితే చూద్దాం. ఓకే మొత్తానికైతే మనం పైలట్ లోపలికి అయితే వచ్చేసాం. అండ్ ఇప్పుడైతే నేను ట్రై చేస్తాను అనమాట. అండ్ ఇది మౌస్ అయితే మనం ముందుకు పెట్టుకుంటే ఫాస్ట్గా వెళ్తుంది. సో చాలా జాగ్రత్తగా వెళ్ళాలి గైస్. అండ్ ప్లాస్టిక్ బాంబు అన్నాడు. ఓకే జెడ్ టు జూమ్ అంట. ఓరినియంకమ్మ ఉరే ఓర్ నాయనో, ఈ ఆప్షన్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు గైస్. ఓకే హోవరింగ్ స్పేస్ అంట, మరి మన కిందకి దిగడానికి ఏమో అది. ఏ అవుట్ ఆఫ్ సిగ్నల్, పేలిపోయింది. ఓకే ఒక టైం ఉన్నట్టుంది గైస్, ఆ టైంకి అయితే పేలిపోతున్నట్టుంది. అండ్ ఇక్కడైతే మనకి ఇంకా చాలా అయితే ఉన్నాయి. సో ఇక్కడ చూసారు అంత పెద్ద పెట్టాను. సో ఇది పైకి అయితే ఎగరలేదు కానీ తీసుకెళ్ళి అక్కడ గుద్దిపారేసింది, అక్కడ ఉండిపోయింది అనమాట. అండ్ దీంట్లో మనకైతే ప్యాంజర్ ఉంది అండ్ జెట్స్ ఉన్నాయి. సో చాలా అయితే ఉన్నాయి. సో జెట్ కూడా మీకు చూపిస్తాను అనమాట. అండ్ ప్రస్తుతానికి ప్యాంజర్ చూపిస్తాను. సో ప్యాంజర్ చూసారా,
అట్లా పేల్చదు. ఓ వారిని దీంట్లో ఈ ఆప్షన్ కూడా ఇచ్చిందా? నాకు ఇది తెలియదు గైస్. వారు నాయనో, నేను ఇది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదబ్బా. ఒకసారి దీన్ని పెళ్లి చేసి చూద్దామా? హలో, ఓకే. నడిస్తే, అబ్బో నడిస్తే మాత్రం ఘోరంగా సౌండ్ వస్తుంది గైస్. లేదే, గ్లిచ్ అయిపోయింది గైస్. ఓకే, సో వీటి మీద నుంచి వెళ్దాం మళ్ళా. అబ్బా పెళ్ళింది. ఓర్ నాయనో గైస్, ఈ డెవలపర్ ఏ ఆగు మమ్మా మమ్మా ఒరే 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 రాజా. అండ్ ఇక్కడైతే మనకి 3 బోర్డ్స్ అయితే ఉన్నాయి. సో ఈ బోర్డు అయితే మనకి మిషన్ గన్స్తో పాటు ఉందన్నమాట. సో దీని మీద ఓకే షిఫ్ట్ దిగితే మనం దిగుతాం. అండ్ స్టార్టింగ్ ఓర్ని అంకమ్మ, జీ అంటే వెపన్ అంట. సో వెపన్ ఎటు? హలో సార్, వెపన్ ఎలా సార్? సార్ వెపన్ ఎలా సార్? జీ నొక్కితే వెపన్ అన్నాడు కానీ రావట్లేదు గైస్. అండ్ వై నొక్కితే లేదు. అండ్ జే నొక్కి చూద్దాం. ఏం జరగట్లేదు కదబ్బా. ఓ నీళ్ళలో పడేసేటింది. సో ఎస్, దీంతో అయితే ప్రయోగాలు ఉన్నాయి కానీ బట్ అంత పెద్ద ప్రయోగాలు అయితే ఏం లేవు. ఓకే మినీ ఏ వచ్చాను. ఓ రిణియాక అమ్మ, కాదు గైస్ వెనకాల మీ ఫ్రెండ్స్ ఉంటే దీంతో గట్టిగా ఆడుకోవచ్చు అబ్బా. ఒక్క సెకండ్, ఓకే ఇక్కడైతే మనకు ఆల్రెడీ కవ్వు ఉంది. ఒకసారి కవ్వు మీద అయితే ప్రయోగాలు చేద్దాం. ఓకే ఏ చచ్చింది, తగులుతున్నాయి. ఊరిడి అంకమ్మ, అయ్యయ్యో గైస్ ఇది నిజంగా చెప్తున్నా, మీరు మీ ఫ్రెండ్స్తో ఆడుకోవడానికి అయితే బియ్య బచ్చగా ఉంటుంది. ఊరిని ఇది బాంబులా? ఒకసారి పైన చూద్దాం. ఓకే ఇది ఎటో పోయింది గైస్, ఇంతవరకు తిరగదు కాబట్టి అటు తిరిగింది అనమాట. సో ఎస్, మీరైతే మీ ఫ్రెండ్స్ తోటి గట్టిగానే ఆడుకోవచ్చు వీటిని అయితే. అండ్ వీటికి సంబంధించిన లింక్ అంటే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు ట్రై చేయొచ్చు. సో ఇదైతే నార్మల్ బోర్డ్ అనుకుంటా. ఓకే నార్మల్ బోర్డ్ ఇది. ఓ కొంచెం స్పీడ్ గట్టిగానే ఉంది గైస్. ఓకే 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 వద్దు 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 వద్దురా. హార్న్ కొడుతుందబ్బా, ఎఫ్ నొక్కితే హార్న్ వస్తుంది గైస్. సూపర్ కదా. అండ్ ఎస్ చెల్లో వెనక్కి తిరిగి అయితే వెళ్దాం, ఎందుకంటే మనకి ఆ రన్వే కావాలన్నమాట, ఎందుకంటే టెస్ట్ చేసుకోవడానికి. ఓకే సో ఆ బోట్ని అయితే పంపించేసాం. అండ్ ఈ బోట్లోకి ఎక్కి చూద్దాం. అండ్ దీంట్లో మ్యాక్సిమం గన్ను ఉంది గైస్. సో ఫ్రీలో ఒక వెపన్ జీ అన్నాడు కానీ బట్ ఈ వెపన్స్ ఎలా హ్యాండిల్ చేయాలో లోపల నుంచి అర్థం కావట్లేదు నాకు. సో షిఫ్ట్ నొక్కితే ఓరిని అంకమ్మ, తగులుతున్నాయి గైస్, గట్టిగానే తగులుతున్నాయి. సో ఈ కవ్వుకి అయితే మనం టెండర్ పెట్టి చూద్దాం. ఓకే 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 ఒక్క సెకండ్ నాకు. సో దీని మూమెంట్స్ అయితే లేవట్లుంది. సో సర్చ్ లైట్ సి అంట. ఓరిని ఇంకా మా లైట్ కూడానా, వెపన్ కూడా మారుతుంది గైస్. వారిని అంకమ్మ, సో వై నొక్కితే ఏదో ఉంది. అండ్ ఎల్ ఫర్ కంట్రోల్ అంట, మనకైతే ఎల్ అంతేం లేదు. సో ఎక్స్ నొక్కి చూద్దాం. ఒక ఎక్స్ మారుతుంది. అండ్ సి జి ఓరే నాయన, వెపన్స్ కూడా మారుతున్నాయి అబ్బా మనకి. అది చూసారా, సూపర్ కదా గైస్. ఇలాంటివి నేను ఎక్స్పెక్ట్ చేయలేదబ్బా. అండ్ ల్యాబ్ మొగ్గిన ఒకటే ఉంటుందేమో అని నేను ఆన్ చేశాను దీన్ని. వచ్చిన తర్వాత అయితే చాలా ఉన్నాయి. సో వాటిలో అయితే నాకు కొంచెం బాగా నచ్చినాయి గైస్, షిప్కి సంబంధించినవి. అండ్ ఇవి కూడా మనకి దీంట్లో కూడా వెపన్స్ అయితే ఉంటాయి. సో ఇది కూడా చూపిస్తాను మీకు దీని లోపలికి ఎక్కి. సో దీని లోపలికి ఎక్కడం కూడా వెరైటీ చూడండి. ఇలా అంటే మనకి అక్కడ గ్లాస్ చూసారా, అరే ఇంత డీటెయిలింగ్ ఏంటబ్బా. సో ఇది జస్ట్ మీరు డబ్ల్యూ నొక్కకుండా ఒకసారి అటు ఇటు తిప్పుకొని తర్వాత అయితే డబ్ల్యూ నొక్కండి, అప్పుడే మీకు స్టార్ట్ అయ్యింది ఇంజన్. ఓకే ఓ ఆగా, ఓ మన మౌస్ని అయితే పట్టుకొని పైకి కిందకి అంటేనే మనకి పైకి వెళ్ళేది గైస్. ఓకే చూసారా, మామూలుగా ఉండదు మనతో. అయ్యయ్యో ఈ భలే కామెడీగా ఉన్నాయి అబ్బా. సో దీంట్లో కౌస్ ఎక్కడ ఉన్నాయి? కౌస్ అయ్యి ఇందాక ఇక్కడే చూసాం కదా. ఓకే ఓ తగిలి ఓర్ నాయన, ఏయ్ బ్రో ఇరుక్కుంది బ్రో, మంది బండి ఇరుక్కుంది బ్రో. అండ్ మనకైతే ఇవి కూడా వెళ్తున్నాయి. ఓకే 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 పర్లేదు. ఓరే నాయన, ఓకే మనకి కూల్ డౌన్ కూడా ఉంది గైస్. ఓకే ఇప్పుడైతే అక్కడ ఇరుక్కున్నది అయితే మనకి బండి బయటకు వచ్చింది. ఓరేని అంకమ్మ, ఇంత కంట్రోలింగ్ నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు గైస్. ఓ మన పైలట్ అయితే యాక్సిడెంట్ చేయబోతున్నాడు చేయబోతున్నాడు.
వచ్చేసాడు. మన పైలట్ అయితే యాక్సిడెంట్ చేసాడు గైస్ అండ్ మనం అయితే ఎక్కడికో వచ్చి కూర్చున్నాం, మరి ఎక్కడున్నాం అర్థం కావట్లేదు అనమాట. సో స్పెక్టేటర్ మోడ్ మార్చుకుంటే కానీ మనకైతే తెలియదు. ఓరి నాయనో వీడు యాక్సిడెంట్ ఏ రేంజ్లో చేశాడో తెలియదు కానీ గైస్ మనం అయితే చాలా లోపలికి వెళ్ళాము. చూడండి అబ్బా ఎంత లోపలికి వెళ్ళాము, ఇది చూడండి. సో ఇక్కడ పడ్డాం ఇప్పుడు దాకా, ఇంత లోపలికి వచ్చి పడ్డాం చూడండి మనం అక్కడ యాక్సిడెంట్ చేస్తే. సో ఇది చాలా డేంజర్ గైస్, మనం చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. బట్ చాలా బాగున్నాయి. సో వీటిలో నెక్స్ట్ వచ్చేసి మనకైతే ఇక్కడ చూడండి వెపన్స్కి సంబంధించినవి ఉన్నాయి. ఓయే ఇది ట్రై చేద్దాం గైస్ ఒకసారి. సో మన రన్వే ఏది, ఎస్ ఇదే మన రన్వే అని అనుకుంటున్నా. ఎస్ మందే లేదు. సో దీంట్లో తొందరగా పరిగెత్తడానికి నాకైతే ఆప్షన్ అర్థం కావట్లేదు గైస్, అదే తోల తీరిపోతుంది. ఓకే వార్ నేను వారిని అవి పగులుతున్నాయి గైస్. సో సీ నొక్కితే మనకి ఇది హార్నా లేకపోతే ఏంది గైస్ అర్థం కావట్లేదు. ఓ వరే నాయనో ఇయేంద్రా స్వామి ఇంత దారుణంగా ఉన్నాయి. అండ్ ఇదేంటి జట్ట, ఇదేంది ఎంత పడుకుంది, ఇదేంది మా ఎంత ఒరే నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు గైస్ ఇది ఎంత ఉంటుందని. ఇందాకంటే చేతిలో పెట్టుకొని తిరుగుతున్నా దీన్ని. ఆగరా స్వామి, వెళ్తే పైకి వెళ్ళు లేదా కిందకి వెళ్ళు, మరీ దారుణంగా చెట్లు గుద్దావు ఎందుకురా. ఓకే ఇది కూడా వెళ్ళి గుద్దుకో. ఓకే ఓకే సూపర్ సూపర్ అంతే అంతే అద్ది అద్ది మావా, నువ్వు కూడా సూపర్ మావా, బాగుంది గైస్. సో నిజంగా మైన్క్రాఫ్ట్లో అయితే నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు మనకి ఇవన్నీ ఉంటాయని. సో చాలా బాగున్నాయి. వెళ్ళు వెళ్ళిపో, ఆటో పైలట్ సెట్ చేస్తుంది గైస్ అలా వెళ్ళిపోయి కాసేపు గాలి తిరిగి వస్తుంది, అందుకే పంపించేసాను అనమాట. బాయ్ హ్యావ్ ఎ నైస్ డే, నేను ఇంకో 4-5 స్పాన్ చేస్తాను ఇక్కడ, బాగుంది కదా. సో దీంట్లో మనకి ఇంకోటి ఏంది 46, ఓకే ఇది కెనానా, ఒకసారి పెట్టి చూద్దాం గైస్ దీన్ని. దీన్ని పెడితే ఏమొస్తుంది, ఓకే ఓర్ నాయను ఇదేంది ఎంత ఉంది బాబాయ్ బాబాయ్, నువ్వేంది బాబాయ్ ఎంత పడుకున్నావు. ఓకే సో దీంట్లోకి ఎక్కడం ఎలా, మనకైతే ఇందాక ఎక్కాడు కానీ. ఓకే ఓర యా ఏందిరా అది, అదేంటి ఫస్ట్ చూడండి గైస్ ఎంత అయింది అక్కడ. ఓకే ఓకే మనకైతే గట్టిగానే టైం తీసుకుంటుంది ఇది. ఓకే ఓరే నాయన ఎగిరిపోయింది గైస్. ఇట్లాంటివి ఉంటే ఇంకేం గైస్ మన మైండ్ క్రాఫ్ట్లో రచ్చ రంబోలు ఎలా ఇచ్చేది చేసేయచ్చు అనమాట. ఓకే వెళ్ళి ఒకసారి అయితే వీటి పరిస్థితి చూద్దాం ఎట్లా ఉండేది ఎట్లా అయిపోయిందో చూడండి గైస్, ఎంత కష్టపడి కట్టాడు మనోడైతే పాపం. సో దీంట్లో చాలా వెరైటీలు అయితే ఉన్నాయి అండ్ దీనికైతే మనం పెట్రోల్కి కూడా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడైతే డ్రాయింగ్ టేబుల్ ఉంది కదా, సో దీని నుంచి అయితే మనకు అన్ని రెసిపీస్ అయితే వస్తాయన్నమాట. సో దీని లోపలికి వెళ్ళి మనం ఇదిగోండి ఇక్కడ అన్ని రెసిపీస్ అయితే ఉంటాయి మనకు కావాల్సినవి అండ్ ప్లెయిన్ లిస్టు. సో ప్రతి ఒక్క ప్లెయిన్ అయితే ఉంటుంది అనమాట మనం క్రాఫ్ట్ చేసుకోగలిగేది. అండ్ ఇవన్నీ అయితే చాలా బాగా పనిచేస్తాయి, మీరు అయితే తప్పకుండా ట్రై చేయండి. సో ఇది చూసారా మనకి డ్రాయింగ్ టేబుల్ పక్కన, అది అసలు ఇంత యానిమేషన్ నేను ఎప్పుడైనా చూసాను గైస్, ఇంత యానిమేషన్ మనం మైన్క్రాఫ్ట్లో చూస్తానని కూడా నేను అనుకోలేదు. బట్ హ్యాట్స్ ఆఫ్ గైస్ ఇది చేసిన వాళ్ళకి మాత్రం. అండ్ ప్లేన్ లిస్ట్ ఉంది, వెహికల్ లిస్ట్ ఉంది. అండ్ దీంట్లో చూసారా ఒకటి ఓపెన్ చేస్తే చాలు గైస్ అది డ్రాయింగ్ వచ్చేస్తుంది. అండ్ ఐటమ్స్ వచ్చేసి మనకి ఇక్కడ చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఓరి నీ అంకమ్మ ఈ ఆప్షన్ కూడా ఉందా మనకి హెలికాప్టర్ నుంచి, వామ్మో ఇంత నేను ఎక్స్పెక్ట్ చేయలేదబ్బా. ఒకసారి అయితే చూద్దాం హెలికాప్టర్. ఓకే ఇక్కడ మనకి చాలా హెలికాప్టర్స్ అయితే ఉన్నాయి. సో ఒక హెలికాప్టర్ అండ్ మనకైతే క్రేట్ కావాలి కదా, సో ఆ క్రేట్కి సంబంధించిన సామాన్లు ఎక్కడ ఉన్నాయి దీంట్లోనే ఉండాలి ఉంటే. సో మనకైతే ఇక్కడ ఫ్యూల్ ఉంది అండ్ ఫ్యూల్ ట్రక్ ఏంటి గైస్, ఈ ఫ్యూల్ ట్రక్ ఏంటిది, ట్రక్ అయితే ఇది. ఓ ఓకే ఇది ట్రక్కా, ఇప్పుడు నేను దీన్ని దోలచ్చా. ఇలాంటి వాటి అన్నింటినీ కలిపి ఒక పెద్ద సిటీ అయితే మనం ఏర్పాటు చేసుకోవచ్చు గైస్. అండ్ ఇప్పుడు ప్రిజన్ ఎస్కేప్ చేద్దాం మనం. సో ఇది ప్రిజన్ అనుకుందాం నార్మల్గా. సో దీంట్లో దీన్ని స్పాన్ చేద్దాం. ఓహో ఇది యువేవి స్టేషనా, సరిపోయింది గైస్ ఇది కూడా ఆర్సీ కార్ అంట. సో ఆర్సీఏ కాబట్టి మనం వెళ్ళి టెస్ట్ చేద్దాం. ఏది మన లొకేషన్ ఏది, దీని దగ్గర ఉండాలి అదేనా, ఎస్ ఇటు సైడ్ నుంచే ఉంది. ఓవర్ని అంకమ్మ ఏడుందా, సరిపోయింది. సరే మనం యువేవి స్టేషన్లో అయితే చూద్దాం. అండ్ ఇక్కడైతే కేక్ పెట్టాడు మనకైతే, కేక్ ఎందుకు పెట్టాడు ఇట, పర్లేదు ఎటో రాసి ఉంది గైస్ ఒకసారి అయితే చూద్దామా. ఏమీ రాయలేదబ్బా ఇడు, ఊరకు ఏదో పెట్టినట్టున్నాడు, సరిపోయింది. సో దీని అయితే మనం ఇది కూడా టెస్ట్ చేద్దాం. సో ఇలాంటిది, సో దీన్ని కూడా అయితే మనం టెస్ట్ చేద్దాం, ఇదేం చేసిద్దో చూద్దాం. అండ్ ఓకే సేమ్ ఆర్సీఏ,
దాంట్లోనే ఉంది అండ్ ఫ్లేర్ చేసిద్దంట ఇది. ఓకే వెపన్స్ వెళ్తున్నాయి గైస్, సూపర్ అబ్బా. ఇలాంటిది నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ మైండ్ క్రాఫ్ట్లో మాత్రం. అండ్ చూసారు కింద దీని షాడో మాత్రం బియ్యి బచ్చంగా ఉంది. ఒకసారి ఇదేంది ఎడిరుకుంది, సరిపోయింది గైస్. ఒరే ఇది ఆర్సీ ఏందిరా, ఇంత పెద్ద ఆర్సీ ఆడిన ఉంటుందారా నీ యాంకమ్మ. ఓకే మనం దిగుతాయి వెళ్ళిపోతున్నాయి గైస్ వాడంతటా అవి. ఒక పని చేద్దాం. అండ్ దీంట్లో ఏంది, ఊరి నాయనో దీంట్లో చాలానే ఉన్నాయి గైస్. ఓకే ఇది చేసి మనం ఒకసారి నొక్కి చూద్దాం గైస్. ఓకే దీనికి సంబంధించిన వెపన్స్ ఏం లేవు మన దగ్గర, సరిపోయింది. మనం ఏం చేద్దాం, సో ఒక మంచి పెద్ద హెలికాప్టర్ తీసుకుందాం. సో అప్పుడైతే బాగుంటుంది చూడడానికి. ఓకే ఓ వరిని అక్కమ్మ, జీటీఏలో ఉండాల్సిన అన్నీ ఏడు తిరుగుతున్నాయండి గైస్. అక్కడ కూర్చుకుంటే బండి ఎవడు తోలుతాడు, బండి తోలబల్లే. ఓకే స్టార్ట్ రా. హలో స్టార్ట్ బ్రో. ఇది ఎందుకు స్టార్ట్ అవ్వట్లేదు గైస్, మరి మనం చేసిన తప్పేందో తెలియదు కానీ ఇది చూడ. ఓహో ఓకే ఇది ఎందుకు ఉంటుందో తెలుసా గైస్ మీకైతే, అంటే నాకు తెలిసిందే నేను చెప్తాను. సో మనకి దీని నుంచి అయితే మనం ఎదురున్న హెలికాప్టర్కి అయితే ఫ్యూల్ చేయొచ్చు అనమాట. సో అందుకే ఇంత పెద్ద పొడుగున ఉంటుంది ఇది. అండ్ దీంట్లో అయితే మనకి ఫైర్ స్క్వాడ్ అనేది అయితే ఉంది. సో కొంచెం వింతగా ఉంది, మేబీ ఇది కూడా ఆర్సీయేనా. ఓకే ఇది కూడా యూఏవి స్టేషన్కి వెళ్ళమంటుంది. సో ఒకసారి స్టేషన్కి వెళ్ళి దీన్ని కూడా మనం టెస్ట్ చేద్దాం. సో దీంట్లో చాలా అయితే ఉన్నాయి మనం టెస్ట్ చేయాల్సినవి. సో వాటన్నిటిని మనం ఇంకొక ఎపిసోడ్లో చేద్దాం. సో దీని దగ్గరికి వెళ్ళేసి ఓర్ నాయన. ఓకే గట్టిగానే ఉన్నాయి గైస్, అలా వదిలేసి చాలా ఇంకా అట్లాగే తిరగతూ ఉంటుంది. అండ్ దీంట్లో మనకి ప్యాంజర్స్ ఉన్నాయి. సో తర్వాత ఇంకా ఓరే నాయన ఏంద్రా ఇంత ఉన్నాయి ఒక్కొక్కటి. ఎస్ గైస్ మనం అన్నీ అయితే ఒక ఎపిసోడ్లో అయితే చేసేయచ్చు, బట్ ఒక ఎపిసోడ్లో చేసేస్తే అన్నీ అయితే బాగోదు. అందుకే మనం సెకండ్ ఎపిసోడ్ అయితే వెయిట్ చేసి చూద్దాం. సో మీరైతే కమెంట్ చేసి చెప్పండి దానికి. అండ్ లేదంటే మనం లైవ్లో కూడా చూసుకుందాం. ఓకే ఫ్యూల్ అయిపోయినట్టుంది. ఓ ఎల్లకరా వీడు ఎక్కడికి సాయంత్రం వెళ్ళిపోతున్నాడు నేను అటు చూపిస్తుంటే. వీడి మీద ఈడే నయమట్టుందే, వీడు చైన్ వేసుకొని కూర్చున్నాడు. ఓ రెండు ఆయన వీళ్ళ డిస్ట్రక్షన్ మాడు లేదు గైస్. అండ్ మనం దీనికి సంబంధించిన యాంగిల్స్ కెమెరాస్ కూడా మార్చుకోవచ్చు అనుకుంటా. ఓకే ఓకే మీరు చాలా డేంజర్గా ఉన్నారా, నేను వచ్చింది ల్యాంబోగిని కార్ చూద్దామంటారా, మీరేంద్రా ఇంత దారుణంగా ఉన్నారు. సో మీకు ఏ వెహికల్ నచ్చిందో మీరు కమెంట్ చేసి చెప్పండి గైస్. అండ్ దీంట్లో మనకి ఇంకా ఏమున్నాయి, సో ఆక్టో మెడరా 76mm గన్ అంట. సో దీన్ని ఒకసారి ట్రై చేద్దాం. ఇది ఏంది ఎంత ఉంది, ఇది కూడా అక్కడ. ఓహో ఇది అయితే మనకి చూడండి బుల్లెట్స్ కూడా బయటకు వస్తున్నాయి. ఇంత డీటెయిలింగ్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదబ్బా. సో ఇదేంది ట్రూప్డా, ఇదేందయ్యా కాదు గైస్ నేను ఒకటి అనుకుని ఒకటి స్పాన్ చేస్తున్నానా ఏంది నాకు అర్థం కావట్లేదు. ఓ ఓ ఓ ఇదేంది, ఇదేందయ్యా ఇదా. ఓహో ఇలాంటి మైన్క్రాఫ్ట్లు నేనైతే నిజంగా చూడలేదు గైస్. అండ్ నా మాట కొంచెం తడబడుతుంది, సారీ ఫర్ దట్. ఓరే నాయన అన్నీ వింతలు జరుగుతున్నాయి గైస్ ఇక్కడ. నేనైతే నిజంగా చెప్తున్నాను ల్యాంబోగిని కార్ ఉంటుందేమో. సో దాని డీటెయిల్స్ అన్నీ చూపించేసి నేను ఎపిసోడ్ ఎండ్ చేద్దాం అనుకున్నా, బట్ దీంట్లో అయితే చాలా ఉన్నాయి ఒక ఎపిసోడ్లో కవర్ చేసే అయితే కాదు ఇవి. సో మీరైతే కమెంట్ చేసి చెప్పండి, నేను క్యూర్ అయిన తర్వాత మనకి అన్నీ సెట్ అయిపోయిన తర్వాత దీని మీద ఫుల్ ఎపిసోడ్ అయితే చేస్తానమాట. అండ్ ఈ ల్యాంబోగిని మనం ప్రస్తుతానికి ల్యాంబోగిని గురించి మాట్లాడుకుందాం. సో దీని యానిమేషన్స్ అన్నీ అయితే బాగున్నాయి. అండ్ ఇక్కడ మనకి లోపల డీటెయిల్స్ కూడా ఇచ్చాడనమాట. సో దీని డోర్ చూసి చూపిస్తాను ఇక్కడ. సో చూసారా మనకి రియల్ లైఫ్ ల్యాంబోగిని ఆర్ మనం జీటీఏలో వేసుకున్నా సరే ఇంత డీటెయిలింగ్ అయితే మనకి క్లారిటీ డీటెయిలింగ్ ఉంటుంది అనమాట. సో చాలా బాగుంది డీటెయిలింగ్ అయితే. అండ్ సీట్స్ చూసారా, సో సీట్స్ కూడా వదలలేదు గైస్ ఎవరికి, సీట్లు కూడా కరెక్ట్గా దింపారు అసలు. అండ్ దీనికి వెనకాల కానీ ఆ పేరు, సో వీటికి స్పాయిలర్స్ ప్రతిదీ. అండ్ ఇక్కడ చూడండి గైస్ నాకు ఇది ఈ డీటెయిలింగ్ చూడండి గైస్, ఒక విఎఫ్ఎక్స్ గాయగా నేను చెప్తున్నాను. సో ఈ మోడల్ చాలా కష్టం అండ్ దానికి చేసి టెక్చరింగ్ చేసి దాన్ని గేమ్లోకి తీసుకొచ్చాడంటే నిజంగా గైస్ గ్రేట్. అండ్ దాంతోపాటు ఓకే, సో దీని మీద మరీ మనం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు కానీ బట్ బండి అయితే బాగానే ఉంది, కాకపోతే మరీ ఘోరంగా సౌండ్ చేస్తుంది అనమాట. తిప్పేటప్పుడు అయితే మరీ దారుణంగా గైస్ ఇది పెళ్ళిపోయింది, ఇది పేలి ఇదేంది పేలినగా బంద్ చేస్తుంది. ఏ ఇదేందయ్యా ఇదే, నువ్వు పేలలేదు అయితే ఓర్ నాయన ఈ అద్దాలు పగలగొట్టడం అంత ఆనందం ఇంకో పని ఉండదు గైస్ మనకి. అద్ది
అది అట్లా ఉంటుంది. ఓరే ఓరే ప్లీజ్ రా, ఆల్రెడీ ఇందాక లోపల వేసారు, మళ్ళీ ఎందుకు రా మమ్మల్ని. ఓకే నెవర్ మైండ్, అలాంటి ఏదో జరుగుతుంటే. ఒరే ఇది భలే ఉంది గైస్, మనం బొక్క పెట్టింది ఎంత పెద్ద బొక్క పెట్టామా, ఏ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ ఉన్నాయి అన్ని. సో మీరు అయితే కమెంట్ చేసి చెప్పండి మీకు ప్రస్తుతానికి ఏది నచ్చిందో. సో అది గైస్ మొత్తానికి ఎపిసోడ్ అయితే మీకు అయితే ఎపిసోడ్ నచ్చింది అనుకుంటున్నాను. మనం మిగిలిన అన్ని అయితే ఒక ఎపిసోడ్లో అయితే కవర్ చేద్దాం, మీరు అయితే కమెంట్ చేసి చెప్పండి. సో దీంట్లో మీకు ఈ ల్యాంబోర్గిని నచ్చిందా లేదా అనేది అయితే కమెంట్ చేసి చెప్పండి. నాకైతే బాగా నచ్చింది, అంటే తోలితే కొంచెం కష్టంగానే బట్ తోలకుండా అయితే నార్మల్గా బాగుంది. సో మీరు అయితే తప్పకుండా ట్రై చేయొచ్చు అండ్ చూడడానికి. సో మీరు ఏదన్నా మీ మంచి ఓల్డ్ ఉందనుకోండి సిటీ లాంటిది, సో ఆ సిటీలో ఇలాంటివి వేసుకొని అయితే మీరు ట్రై చేసుకొని ఆడుకోవచ్చు మీ ఫ్రెండ్స్ తోటి అండ్ వాటితో అయితే మనం ప్రయోగాలు చేసుకోవచ్చు. సో మీరైతే దీన్ని తప్పకుండా ట్రై చేయండి, లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో అది ఎపిసోడ్ అండ్ ఇంకా ఏమైనా సబ్స్క్రైబ్ చెప్పు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, అంటే బై, టేక్ కేర్, సీ యు గైస్ అండ్ టాటా. సో ఇప్పుడైతే మనం దీని లోపలికి అయితే ఎక్కి చూద్దాం గైస్. నేను దానిలోకి ఎక్కుతా అంటే ఇది ఎక్కడ ఇట్లా చూసారా అట్లా ఉంటుంది అనమాట. సో ఇలా దీని మీద రైట్ క్లిక్ ఇస్తే ఏదైనా రావట్లేదు. హలో సార్, మా పరువు తీకండి సార్. హలో Yo, yo, microphone check, make it a microphone check, give it a microphone, I make the make it a microphone dead, don't step to me newbie, I can truly be moving.